Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ముళ్ళును ముళ్ళుతోనే రఘురామకు వైసీపీ రివర్స్ షాక్. రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారంలో వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్న సూత్రాన్ని పాటిస్తోంది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామకృష్ణంరాజు సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు దీనికి కౌంటర్ గా వైసీపీ అదే సిబిఐ రఘురామ మీద నమోదు చేసిన కేసుల వ్యవహారాన్ని బయటికి తీసింది. రఘురామ డైరెక్టర్ గా ఉన్న కంపెనీలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ సంస్థలను మోసగించినట్లు 3 ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయి. ఈ కేసులో డైరెక్టర్లు, ఎంపీ రఘురామకృష్ణంరాజు తదితరులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ పార్లమెంటరీ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పార్టీ ఎంపీల సంతకాలతో కూడిన లేఖల్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రధాని నరేంద్ర మోడీలకు పంపారు. తీవ్రమైన ఆర్థిక మోసాలకు పాల్పడిన ఇండు భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ కంపెనీ, దాని అనుబంధ కంపెనీలు డైరెక్టర్లపై చర్యలు తీసుకోవాలని, పారిపోకుండా ప్రయాణాలపై నిషేధ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. వేల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన ఇండు భారత్ కంపెనీపై సిబిఐ 3 కేసులు నమోదు చేసిందని తెలిపారు. ఈ కంపెనీలు దురుద్దేశపూర్వకంగా బ్యాంకులను, ప్రభుత్వ రంగ సంస్థలను మోసగించిన తీరుకు ఈ 3 ఎఫ్ఐఆర్లు రుజువని ప్రధాని రాష్ట్రపతికి పంపిన ఆ లేఖల్లో వివరించారు. ఈ కేసులో సిబిఐ దర్యాప్తు సక్రమంగా లేదని, దీనివల్ల ప్రజలకు దర్యాప్తు సంస్థలపై నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇండు భారత్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్ సంబంధిత కంపెనీలు ప్రభుత్వ ఫైనాన్స్ సంస్థల నుంచి పెట్టుబడి రూపంలో తెచ్చిన మొత్తాన్ని చూపి బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 569.43 కోట్ల మేరకు రుణాన్ని తీసుకున్నాయని 2016లో పిఎఫ్సికి సమాచారం అందిందన్నారు. 2016 మే 4 ఇండు భారత్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్ తన దురుద్దేశపూరిత చర్యలను అంగీకరించిందని, అప్పుగా తెచ్చిన ఫిక్స్డ్ డిపాజిట్లను తాకట్టు పెట్టి స్వల్పకాలిక రుణాలు తెచ్చినట్లు ఒప్పుకుందని వివరించారు. ఈ మోసాలపై కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు సిబిఐ కేసు నమోదు చేసిందని, ఎస్బీఐ కూడా ఫిర్యాదు చేసిందని వివరించారు. బ్యాంకు కన్సార్టియాన్ని ఇండు భారత్ మోసగించిందని ఫిర్యాదులో పేర్కొందని అన్నారు. విజయ మాల్యా తరహాలో విదేశాలకు పారిపోకుండా డైరెక్టర్లపై ప్రయాణ నిషేధ ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇండు భారత్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్, ఆర్కే ఎనర్జీ లిమిటెడ్, ఆ సంస్థ డైరెక్టర్లు కనుమూరి రామకృష్ణంరాజు, మధుసూదన్ రెడ్డి వారు గ్రూప్ కంపెనీలు కలిపి 941.71 కోట్ల మేర ప్రజాధనాన్ని స్వాహా చేసినట్లు లేఖలో తెలిపారు. ఆయా ప్రభుత్వ రంగ సంస్థలు ఢిల్లీ పోలీస్ శాఖ పరిధిలోని ఆర్థిక నేరాల విభాగంలో ఫిర్యాదు చేసినా దర్యాప్తు సంస్థలు ఎలాంటి చర్యలు చేపట్టలేదని, ఆ కంపెనీల డైరెక్టర్లు ప్రజాధనంతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని రాష్ట్రపతి ప్రధాన దృష్టికి తెచ్చారు. మరి ఇప్పుడు వైసీపీ ఇచ్చిన ఫిర్యాదుపై ప్రధాని ఏ రకంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారుతోంది.